వర్కింగ్ వడవల్ల ఉపయోగం ఇంటికి తెచ్చేస్తున్నారు దాన్నే అర్హత లేని తొలగించడం తప్పే ఉంది అర్హత ఉండే కార్డులు ఇవ్వాలా అర్హత లేని వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరింటి ఐదేసి కార్డులు ఉండడం తప్పు కదా అవును మంచి పని అది అవును అనర్హులు తొలగించాలా తొలగిస్తున్నారు పర్వాలే బాగుంది వాలంటీర్లో ఇస్తున్నారు ఇప్పటికే బాగానే ఉంది తర్వాత పెన్షన్ అనేది ఇస్తున్నారు తొలగించారంటే భూములు ఉండే వాళ్ళకి తొలగించాల్సింది అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా పొలాల్లో ఉండే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి కదా నాకు పెన్షన్ కావాలంటే ఆడి చేసి ఇస్తాడు లేని వాళ్ళకే ఇస్తాడు అంటున్నట్టు 21 మంది ఉండి ఏం చేశారు 21 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఇచ్చారు ఏం చేశారు మాకు ఏం సాధిస్తారని చెప్పారు ఏం సాధించారు సగం మందికి చేరుతున్నాయి సగం మందికి చేరడం కాదు సంక్షేమ పథకాల అదే సగం మందికి చేరుతున్నాయి సగం మందికి చేరడం లేదు సగం సంక్షేమ పథకాలు కొన్ని కొన్ని మంచివే అమ్మఒడి ఇట్లాంటివన్నీ చేరుతున్నాయి చేరకుండా ఏం లేదు వాళ్ళు చెప్పారు అన్నీ రాంగ్ అంటే కరెక్ట్ కాదు కొన్ని సంక్షేమ పథకాలు చేరుతున్నాయి చేరకుండా లేదు కొన్ని కొన్ని చేరకపోతే మద్దతు ఎలా లభిస్తుంది వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది వాలంటీర్ వ్యవస్థ మంచిది మన కరోనాలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా మంచి జరిగింది కొన్ని కొన్ని పథకాలు చాలా బాగున్నాయి కొన్ని కొన్ని పథకాలు అవసరం లేదు ప్రతిపక్షాలు అధికారిక పక్షం ఏది చేస్తే అది బాగలేదనే చెప్తున్నారు బాగుందని చెప్తున్నారు రేషన్ కార్డు తొలగించింది 90% వాస్తవమే కొంతమందికి కారు ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తొలగించాల్సింది కాదు అది కారునాలు అంటే ఫైనాన్స్లో తీసుకొని కారు నడుపుకొని ఓన్ బోర్డు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి అంత తొలగించాల్సింది రైట్ కరెక్ట్ కాదు తీసుకొని వాళ్ళు చేసుకునే వాళ్ళకి వాళ్ళంతా బెదర్ పడుతున్నారు కదా ఇప్పుడు ఆటో ఉంది మాకు ప్యాసింజర్ ఆటోకి డబ్బులు ఇచ్చారు మేము అది ఆటో పెట్టుకొని ట్రక్ ఆటో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటాం అది చిన్న చిన్న వ్యాపారాలు కూరగాయలు అమ్ముకోవాలి అట్లాంటి వాళ్ళకి 10,000 లేదు వాళ్ళకి 10,000 ఇచ్చారు అట్లాంటి పథకాలు కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి కొన్ని సరి చేసుకుంటే బాగుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి